భారతీయ జనతా పార్టీని ప్రారంభించి తొలి అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి మృతి చెందారు. గత కొంతకాలంగా వాజ్పేయి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత 9 వారాలుగా ఇక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న వాజ్పేయి నేడు అంతిమ శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. వాజ్పేయి మూత్రపిండాల వ్యాధి, డయాబెటీస్, ఛాతిలో అసౌకర్యంతో వాజ్పేయి బాధపడుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. గత కొంతకాలంగా వాజ్పేయి జ్ఞాపక శక్తిని కోల్పోయారు. వాజ్పేయి మృతి చెందారని ఎయిమ్స్ అధికారులు ప్రకటించే సమయంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలైన ఎల్కే అద్వానీ తదితరులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తదితరులు ఆసుపత్రిలోనే ఉన్నారు.